हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्वीट एंड स्मार्ट होम बाय अनु। ई रोज मीकु ओक टेस्ट अयिन बिर्यानी चेसि चूपिस्तानंडि। चाला चाला टेस्ट बागुंटुंदि। मामूलुगा अयिते बिर्यानीलो मुक्कलु उंडेवाडिकि नच्चदु कदा, कानी इला ओकसारि चेसि चूडंडि, मुक्कु ओक मुक्कु कूडा मिगलकुंडा तिनेस्तारु, अंत टेस्टीगा उंटुंदि। ई रोज मनं చికెన్ 65 బిర్యానీ చేసుకుందామండి। 65 అంటే చాలా ఇష్టం కదా అందరికని, అదే బిర్యానీలో చేసుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది। ముందుగా మనకు కావాల్సిన చికెన్ తీసుకుందామండి। నేను 1/2 కిలో వరకు చికెన్ తీసుకున్నాను। దానిలో టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేశాను, అలాగే పసుపు, అలాగే టేస్ట్కి సరిపడగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి బాగా కలుపుకుందాం। దీనికి టేస్ట్కి సరిపడగా కారం అనేది యాడ్ చేసుకుందామండి। కారం కొంచెం ఎక్కువగా ఉంటే కనుక మనకి స్పైసీగా ఉండే ముక్కలు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది। ఇలా ఈ కారం కొంచెం మంచి కలర్లో ఉంటే కనుక ముక్కలు కూడా మనకి ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా బాగుంటుందండి, ఎర్రగా కనిపిస్తాయి ముక్కలు కూడాను। అలాగే సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం। అలాగే ఇవన్నీ మసాలా అండి, గరం మసాలా పొడి, మనం ఏ మసాలా అయితే వేసుకుంటామో ఆ మసాలా అంతా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకోండి। ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ మీరు ఇలా కలిపేశారంటే బాగా తొందరగా మీకు ఆ ముక్కలు పట్టుకుంటాయా, ఆ మసాలాని పట్టుకుని చక్కగా మనకి మ్యారినేట్ అయ్యి అంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది। ఇప్పుడు దీన్ని కలిపేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి। 1 గంట సేపు అలా పక్కన పెట్టేసుకుందాము। అలాగే మనం బిర్యానీ అంటే మనకు బాస్మతి రైస్ తీసుకుంటాం కదా, వాటిని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నామంటే ఒక 1 అవర్ నాని అంటే చాలా చాలా బాగా వస్తుంది। 1 అవర్ బియ్యం 1 అవర్ నానితే గనక 1½ వాటర్ వేసుకోండి, లేదు 1 అవర్ కంటే ఎక్కువగా మీరు నానబెట్టుకుంటే గనక 1/2 పావు మాత్రమే మీరు వాటర్ వేసుకున్నారంటే మీకు పొడి పొడిగా చక్కగా వస్తుంది। అలాగే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుందామండి। 65 అంటే మనం డీప్ ఫ్రై చేయాలి కదా, దానికి సరిపడగా ఆయిల్ పెట్టుకుందాం। ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడి అవుతున్న తర్వాత ఈ చికెన్కి మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందామండి। చూసారు కదా మనం చక్కగా మ్యారినేట్ అయిపోయింది। ఇప్పుడు దీనిలో సరిపడగా 1 స్పూన్ మైదా యాడ్ చేస్తున్నాను, అలాగే 1-2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసానండి। మీకు కావాలంటే 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, ఎక్కువ క్రిస్పీగా చక్కగా ఉంటాయి, క్రిస్పీగా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు, మెత్తగా కావాలంటే ఈ 2 పిండిలతో సరిపెట్టేయండి। ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం। ఒకవేళ మీరు ఎక్కువ చికెన్తో కనుక మీరు చేస్తూ ఉంటే కనుక పిండి అంతటికి ఒకేసారి ముక్కలన్నిటికి ఒకేసారి పిండి కలిపేసుకోకుండా కొంచెం కొంచెం ముక్కలు కలుపుకుంటూ వేసుకోండి, ఎందుకంటే మీరు ముందే కలిపి పెట్టేసుకునేటప్పటికి మీకు ఆ పిండి అంతా అందులో ఉన్న వాటర్ తీసేసుకుని బాగా ఏమంటారు ఎక్కువ పిండి తీసేసుకుంటుంది, వాటర్ వాటర్గా ఉంటుంది, ముక్క అంత బాగా మనకి క్రిస్పీగా రాదు కాబట్టి మీరు ఎక్కువ చికెన్ అయితే కనుక విడివిడిగా కలుపుకుంటూ అంటే కొంచెం చికెన్ కలుపుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అలా చేసుకోండి। దీన్ని ఇప్పుడు వేడివేడి కాగుతున్న నూనెలో వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుందాం బాగా క్రిస్పీగా వచ్చేలాగా। 65 అంటే అందరూ తెలిసిందే కదా ఎలా వేయించుకోవాలనేది, అలా చక్కగా వేయించేసుకుందాం। ఇలా అన్ని ముక్కల్ని మనకి చక్క విడివిడిగా ఒక్క ముక్క అతుక్కోకుండా ఉంటుందండి, పిండి అనేది మనం అప్పటికప్పుడు కలుపుకుని వేసుకోవడం వల్ల ఇలా విడివిడిగా చక్కగా ఉంటుంది కలిసిపోకుండాను। చికెన్ పకోడీ కూడా ఇలా అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా కలిపి వేసేసుకున్నామంటే మనకు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పకోడీ అంతా మనకి విడివిడిగా చక్కగా వస్తుంది। ఇలా వేసేసిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకుంటూ ఇలాగా చక్కగా దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఈ ముక్కల్ని, అలాగే చికెన్ మొత్తాన్ని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి। మనకి చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా తీసి పెట్టేసుకుందామండి। తర్వాత మిగిలిన చికెన్ కూడా ఇదే విధంగా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి। ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టుకుంటానండి, కుక్కర్లో చేసుకుందాం, మీకు మామూలుగా వెడల్పు అడిగింది ఏదైనా ఉన్నా దానిలో అయినా చేసుకోవచ్చు। ఇలా చేసేసుకున్న తర్వాత మనకు సరిపడగా ఆయిల్ వేసి వేడి చేసుకుందాం। దీనిలో మీరు మసాలా మన బిర్యానీలో కావాల్సిన మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవడమే, మీకు కావలసిన ఎంత స్పైసీ కావాలో మనకి ఐడియా ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా స్పైసెస్ అనేది యాడ్ చేసుకోండి। అలాగే కొంచెం షాజీరా లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు, అది కూడా ఫ్లేవర్ బాగానే ఉంటుంది। అలాగే బిర్యానీ ఆకు అన్నీ వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం। ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకుందామండి। ఆనియన్స్ మీరు చీరికలాగైనా ముక్కలైనా ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు। ఇలా వేసేసిన తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా చీరికలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం। బాగా
బాగా వేగిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా అనేది ఈ టైంలో వేసి వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఫైనల్గా వేసే కంటే కూడా ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది. అలాగే సరిపడగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుందాం. అలాగే గరం మసాలా పొడి కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. టేస్ట్ సరిపడగా గరం మసాలా పొడి కూడా వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని, దానిలో వాటర్ లేకుండా బాగా తీసేసుకున్న తర్వాత ఇందులో వేసి ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదండి రైస్ చక్కగా నాని 1 అవర్ నానబెట్టాను నేను. ఈ 1 అవర్ నానిన బియ్యాన్ని ఇందులో వేసేసుకుని ఆ మసాలా అంతా రైస్కి పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టేసుకుంటుంది. అలాగే బియ్యం కూడా కొంచెం అలా లైట్గా వేగినట్టుగా వస్తే మనకి బాగా పొడిపొడిగా వస్తుందండి రైస్ అనేది. మీరు బాస్మతి కదా మామూలు రైస్తో చేసుకున్నా కూడా ఇలా ఒకసారి వేయించి చేసుకున్నారంటే ముద్ద అవ్వదండి, తొందరగా మీకు చక్కగా పొడిపొడిగా వస్తుంది బిర్యానీ అనేది. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలో వాటర్ 1 1/2 వాటర్ యాడ్ చేసేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి, అంటే దీన్ని గ్యాస్ కట్టర్ తీసేసి మూత పెట్టుకోవాలి. దీన్ని మూత పెట్టుకుని సిమ్లో దీన్ని కుక్ చేసుకుందామండి. సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది మనకి. తర్వాత మూత తీసి చూద్దామండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక మీకు 80% కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకోవాలి. అంటే మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, మీకు తెలియకపోతే కనుక ఒకసారి చెక్ చేస్తే అందులో వాటర్ ఉన్నాయి చూడండి. ఇది మనకి తడితడిగా ఉంది కదా, 80% మాత్రమే ఇది కుక్ అయిందండి ఈ రైస్ అనేది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ ముక్కలన్నిటిని దీనిపైన వేసేసుకోవాలి. ఇంకా 20% ఈ ముక్కలు వేసిన తర్వాత మనకు కుక్ అవుతుంది. చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకుంటే మనకి ఎంత చికెన్ కావాలంటే అంత వేసుకోవచ్చు. చాలామంది ముక్కలు చప్పగా ఉంటాయని తిన్నారు కదా, కానీ ఈ ఇలా చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఇలా చేసి చూడండి ఒకసారి, లొట్టలు వేసుకుంటూ తింటారండి ఈ చికెన్ అనేది. లేదంటే మనకి బిర్యానీలో ముక్కలన్నీ వేరేస్తూ ఉంటారు చప్పచప్పగా ఉంటాయని, అలా ఏమీ లేకుండా చాలా స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. మనం చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది, ఆల్రెడీ 80% అయిపోయింది కాబట్టి చాలా ఫాస్ట్గానే మనకు కుక్ అయిపోతుంది. ఒకవేళ మీకు తెలియలేదు అంటే కనుక ఒకసారి చెయ్యిని కనుక తడి చేసుకుని ఇలా టచ్ చేసామంటే కుక్కర్ అడుగు భాగాన్ని అది సుయ్యమని సౌండ్ వస్తుంది. లేదంటే చేయి పెట్టడానికి భయం అయితే కొంచెం వాటర్ అయినా మీరు అలా అడుగు భాగమే చల్లారంటే అది మనకి ఇమ్మన్నట్టుగా సౌండ్ వచ్చిందంటే మనకి లోపల వాటర్ ఏమీ లేకుండా చక్కగా కుక్ అయిపోయినట్టు అర్థం అండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టిన అలా వదిలేద్దాము. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసేసుకోవడం అండి. చాలా చాలా రుచికరమైన చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయాల్సిన బిర్యానీ అండి ఇది. బిర్యానీలో చాలా చాలా రకాలు మనం తిన్నాం కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లో తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నామంటే కనుక మనకి ముక్కలు అనేవి చక్కగా పైకి వస్తాయండి, చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇలా బౌల్ తిరిగేసేసుకుంటే ఒక ప్లేట్లోకి బౌల్ అనేది చాలా వేడిగా ఉంది. చూసారు కదండి మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ 65 బిర్యానీ రెడీ అయిపోయిందండి. అలాగే మనం విత్ చికెన్ కర్రీ అలాగే పెరుగు పచ్చడితోటి దీన్ని సర్వ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయిందండి.
చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.